ఒకచేత పట్టుకొని హైదరాబాద్ బతకబోయినాం, బొంబాయి బతకబోయినాం, కానీ ఇవాళ ఇదే నంగునూరుకు నాట్లేయడానికి ఛత్తీస్గఢ్ కేలి, బీహార్ కేలి, ఇతర దేశాలు నేపాల్ కేలి వచ్చి పనిచేస్తున్నారే. నేపాల్ వేరే దేశం కేలి కూడా ఇవాళ పనికి వస్తున్నారు. మొన్న ఎప్పుడో వంగ చూస్తూ ఉంటి మన పాలమాకుల కేలి అటు తిమ్మాయిపల్లికి పోతుంటే ఆడ నాట్లు మొగోళ్ళు ఎత్తురు. మనుషులు దొరకక ఛత్తీస్గఢ్ కేలి మొగోళ్ళు వచ్చి నాట్లు వేసే కాలం వచ్చింది. ఇవాళ అమాలీలు సంచులు నించాలంటే ఈ పాలమాకులలో బదిపడగలనో నర్మటకాడనో లేకపోతే ఇంకో ఊర్లనో అమాలీలు లేక కాంట పెట్టని పరిస్థితి వచ్చింది మొన్న కరోనా కాలంలో. కరోనా కాలంలో గవర్నమెంట్ కొంటమంటే జోకటోడు లేడు, సంచులు నింపటోడు లేడు, రైస్ మిల్లు దించటోడు లేడు. అంటే ఇవాళ సంచులు నింపాలన్నా సంచులు దించాలన్నా బీహార్కి అమాలీలు రావాల్సినంత పంట వండింది తెలంగాణలో. ఉటికనే పండిందా? ఏమన్నా కేసీఆర్ చేతుల అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? ఏమైనా మంత్రం వేస్తే పండిందా? ఏ మంత్రం వేస్తే అయితే వండదు కదా. మంచిగా కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు, టైం మీద ఎరువులు ఇచ్చిండు, పెట్టుబడికి 10,000 రూపాయలు ఇచ్చిండు, చెరువులు బాగా చేసిండు, కాళేశ్వరం నీళ్లు తెచ్చిండు, పండిన ప్రతి గింజ కాంటా పెట్టిండు. అందుకోసమే ఇవాళ రైతులు మంచిగా ఉన్నారు. ఇవాళ మనకు అల్లావుద్దీన్ దీపమో మనం ఏదో మంత్రమేలే, మనకు కేసీఆర్ అనే ఒక దీపం ఉన్నది, కేసీఆర్ అనే ఒక అండ ఉన్నది కనుక ఇవాళ తెలంగాణ రైతులు ఇవాళ చల్లగా బతుకుతున్నారు. ఇవాళ ఢిల్లీలో ఉన్న బీజేపోడేమో అదాని ఆమ్దాని పెంచే ప్రయత్నం చేస్తుంది, కానీ మన కేసీఆర్ ఏమో మన అన్నదాతల ఆమ్దాని పెంచే ప్రయత్నం చేస్తుంది. బీజేపీలేమో అదాని ఆమ్దాని పెంచే ప్రయత్నం చేస్తే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో అన్నదాతల ఆమ్దాని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది. బీఆర్ఎస్ అంటేనే బి అంటే బీదల పార్టీ, ఆర్ అంటే రైతుల పార్టీ, ఎస్ అంటే సామాన్య మధ్య తరగతి ప్రజల పార్టీ. బీఆర్ఎస్ అంటేనే గరీబుల పార్టీ, బీఆర్ఎస్ అంటేనే రైతుల పార్టీ, బీఆర్ఎస్ అంటేనే ఇవాళ సామాన్య మధ్య తరగతి ప్రజల పార్టీ. ఆనాడు ఆకలి చావులు అంబలి కేంద్రాలు, కానీ ఇవాళ ఎక్కడ చూసినా సస్యశ్యామలంగా అయిపోయింది. ఇవాళ అందరికీ అవ్వా తాతలకు ధైర్యం ఇచ్చిండు కేసీఆర్. నెలకు 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చినాక అవ్వా తాతలు ధైర్యంగా బతుకుతున్నారు. బియ్యం కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నారు నిన్న. ఇవాళ ఆ బాధ కూడా పోయింది. ఇవాళ మంచిగా చల్లగా అందరం బతుకుతున్నాం. నంగునూరులో నాకు బాగా యాదుకుంటుండే, అప్పట్లో ఉస్నాబాద్ రోడ్డు సిద్దిపేటలో బయలుదేరి ఉస్నాబాద్ రోడ్డుకి వస్తే సింగిల్ రోడ్డు ఉంటుండే, ఒక అర్ధగజం లోతు పొక్కలు ఉంటుండే. పక్కన ఎదురుగా బస్సు వస్తే మోటార్ సైకిల్ దిగితే వాడు అటేయిగా చెయ్యిరుగుడు కాలిరుగుడు. ఏది మన ముండ్రాయికేలి పాలమాకులకేలి రాంపూర్ ఎక్స్ రోడ్డుకేలి బదిపడగ దాకా అదంతా సింగిల్ రోడ్డు ఉండే ఉస్నాబాద్ రోడ్డు. ఏ ఎంతమంది మన కార్యకర్తలు ఆ ఎదురుగా బస్సు వస్తే కారు వస్తే దిగి ఆ పొక్కలలో పడి కాలు చేతులు ఇరుగొట్టుకునే వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు ఎందరో. అసలు మెయిన్ నంగునూరు రోడ్డే సింగిల్ రోడ్డు ఉండే. ఇవాళ నంగునూరు దాకా డబుల్ రోడ్ అయింది, ఖాతా దాకా డబుల్ రోడ్ అయింది, ఇటు అంక్షాపూర్కేలి ముండ్రాయి దాకా అటు డబుల్ రోడ్ అవుతుంది. ఎటు నుంచి చూడు, అటు రాజీవ్ రహదారి బకిరి చెప్పాలకేలి కోనాయిపల్లికేలి మన నర్మటకేలి నంగునూరుకేలి గణపూర్కేలి కాటకేలి కొండమరాజుపల్లి దాకా అటు కూడా డబుల్ రోడ్ అవుతుంది. ఎటు చూసినా డబుల్ రోడ్లే, సింగిల్ రోడ్డు పోయి డబుల్ రోడ్లకు వచ్చింది. రోడ్లు మంచిగా అయినాయి, నీళ్లు మంచిగా వచ్చినాయి, కరెంటు మంచిగా వచ్చింది, గుళ్ళు బాగా చేసుకున్నాం, గోపురాలు కట్టుకున్నాం, ఆసర పెన్షన్ తెచ్చుకున్నాం, కళ్యాణ లక్ష్మి తెచ్చుకున్నాం, దవాఖాన్లు బాగా చేసుకున్నాం, కేసీఆర్ కిట్ తెచ్చుకొని ఇవాళ అందరికీ ఆదర్శంగా నిలిచినాం మనం. ఇవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నటువంటి నిజాలు, జరగండి ఒక్కటి కూడా నేను చెప్పడం లేదు. ఈ రకంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం. మరి అందరం కూడా ఆలోచించాలి. ఇవాళ కార్యకర్తలుగా మీకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు. దయచేసి మీరందరూ కూడా విషయాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఇవాళ పామాయిల్ ఫ్యాక్టరీ వచ్చింది, 300 కోట్ల రూపాయలతో పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టే ఎక్కడ పెడుతున్నాం? నంగునూరు మండలంలో పెడతా ఉన్నాం. ఈ ఆయిల్ పామ్తోని రైతులకు లాభం జరగాలి. ఆయిల్ పామ్తోని ఎకరానికి 150,000 2 లక్షలు మా రైతులు సంపాదించుకొని మా రైతుల ఇండ్ల ముందు కార్లు వచ్చే కాలం రావాలనేది నా ప్రయత్నం. ఆనాడు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, కానీ నేడు తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతులు ఇలా దేశానికి అన్నం పెడుతున్నారు. మన రైతులు రేపు ఆయిల్ పామ్ తోటలు పెట్టి మీ ఇండ్ల ముంగట ఇంకో 4-5 ఏళ్ళ కార్లు కూడా మీ ఇండ్ల ముంగట చూసే కాలం దగ్గరలో ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ రండి లేదు, ఆనాడు వ్యవసాయం చేయాలంటే రండి. ఎన్ని బాధలు, ఎరువుల కోసం బాధ, విత్తనాల కోసం బాధ, కరెంటు కోసం బాధ, పండిన పంట అమ్ముకోవాలంటే బాధ. కానీ ఇవాళ ఏముందంటే తెలంగాణలో
రైతులకు ఎవరికి రంది లేదు. ఇయాల ఎక్కడ ఊరూరికి కాంట, ఇక రైతులకు లేనే లేదు తంట. ప్రతి ఊర్లో కాంట పెట్టలేం, ఏ ఊరు వడ్లు ఆ ఊర్లో కొంటున్నాం. మూడొద్దులల్ల నాలుగొద్దులల్ల మీ డబ్బులు ఇవాళ బ్యాంకులలో ఏపించినటువంటి ప్రభుత్వం మన కేసీఆర్ గారి ప్రభుత్వం. అంతేకాదు ఇవాళ ప్రతి గుంటకు నీళ్ళు వస్తున్నాయి, బోర్లల్ల ఊట పెరిగింది, బావిలల్ల ఊట పెరిగింది. సీనన్న పాట పాడింది ఇప్పుడు పెద్ద పెద్ద బా పెద్ద బోరు పొద్దంత నడిచే పెద్ద బోరు కూడా ఎండిపోయాయి అని ఒక పాట పాడింది. ఇవాళ పరిస్థితి ఏముందంటే చాలా బావిలు ఎల్లవోస్తున్నాయి, బావిలు ఎల్లవోసి నీళ్లు బయటకు వెళ్తున్నాయి వానకాలంలో. బోర్లు మోటార్ వేయకుండానే నీళ్లు బయటకు వెళ్తున్నాయి బోర్లలోకి వెళ్ళి. ఆనాడేమో పొద్దంత నడిచే పెద్ద బోరు ఎండిపోతే ఇవాళనేమో బావిలు ఎల్లవోస్తున్నాయి, బోర్లలో నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఇది కాదా మార్పు? ఇది కాదా మన కళ్ళ ముందు చూస్తున్నది? చాద బావిలలో చెంబుతో నీళ్లు ముంచుకునే రోజులు వస్తాయని మనం తెలంగాణ ఉద్యమంలో చెప్పుకున్నాం, ఇవాళ మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. ఇగో ఇది మన తెలంగాణ సాధించినటువంటి విజయం. సో నేను కార్యకర్తలతో కూడా కోరేది, మనం చాలా పనులు చేసుకున్నాం, ఇంకా కూడా చేసుకుందాం. నంగునూరు మండలం ఇవాళ అద్భుతంగా ఆదర్శంగా అభివృద్ధి చేసుకున్నాం. మరి కార్యకర్తలు కూడా గ్రామాల్లో మనం చేసిన పని చెప్పుకోవడం కూడా మన మీదనే ఉంటుంది. ఇవాళ ఎవడో బీజేపీడో కాంగ్రెస్ వాడో వస్తారు. ఇందాక సోమిరెడ్డి చెప్పిండు ఎలక్షన్ల ముంగట వచ్చిండ్రు, 6 నెలల తర్వాత మాయమైండు. మళ్ళీ ఎవడన్నా కనబడ్డా? పెద్దమ్మ పండుగ ఉన్నా, ఎల్లమ్మ పండుగ ఉన్నా, పోషమ్మ పండుగ ఉన్నా, బీరప్ప దేవుని పండుగ ఉన్నా, మళ్ళీ మనమే ఉన్నాం కదా, ఇంకెవడన్నా వచ్చిండా? ఏదన్నా ఈ ఊళ్ళో ఆపద పడ్డా, సంపద పడ్డా, లగ్గమైనా, ఇంకో ఫంక్షన్ ఉన్నా, ఒగలకొగలం మనమే తోడై ఉన్నాం. దవాఖానలో పడ్డా, కరోనా వచ్చినా, ఆపద వచ్చినా, కరోనా కష్టకాలంలో కిట్లు పంచినాం, ప్రజలందరినీ కడుపులో పెట్టి కాపాడుకున్నాం. ఇవి నిజంగా అది ఎవడన్నా కనబడ్డా? ఏ కాంగ్రెస్ వాడు కనబడ్డా? ఏ బీజేపీ వాడు ఇటంకలు కనబడ్డా? వస్తారు, సంక్రాంతి పండుగ ముంగట వచ్చినట్టు వీళ్ళు కూడా వస్తారు, ఓట్లు కాగానే మాయమవుతారు. మరి అటువంటి వాళ్ళ గురించి ఏందో మనం కూడా చూడాలి. ఏ ఊర్లో గుడి కట్టినా బడి కట్టినా ప్రతి దాంట్లో మనదే సాయం ఉంటుంది. ఎవరికి కష్టం వచ్చినా మనం సాయం చేసుకున్నాం, ఒగలకోలం తోడై నిలిచినాం మనం. అయితే దయచేసి సర్పంచులు ఎంపీటీసీలే కాదు, మన పార్టీ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు కూడా బాగా ఆలోచించి ముందుకు తీసుకొని పోవాలి. ఇవాళ అక్కా చెల్లెలు కూడా ఆలోచించాలి, ఎన్ని పథకాలు తెచ్చిండు మన ముఖ్యమంత్రి గారు. ఇవాళ కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆరోగ్య లక్ష్మి కానీ, ఇప్పుడు రాబోయే రోజుల్లో గృహలక్ష్మి పథకం కూడా రాబోతా ఉంది. ఏంటిది గృహలక్ష్మి అంటే, ఇంటడుగు జాగలో ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం సాయం చేసే కార్యక్రమం రేపో మాపో అది కూడా ప్రారంభించబోతా ఉన్నాం. గృహలక్ష్మి కార్యక్రమం కూడా తెచ్చుకోబోతా ఉన్నాం. తప్పకుండా మన కార్యకర్తలకు కూడా సాయం చేస్తాం. ఇలా ఎవడో మాట్లాడుతున్నాడు అన్ని టీఆర్ఎస్ వాళ్ళకి అంటే, మరి ఉన్నదే టీఆర్ఎస్ పార్టీడా? ఇంకెవడన్నా ఉన్నాడా? ఇడా ఉన్నదే బీఆర్ఎస్ పార్టీ. మా బీఆర్ఎస్ పార్టీలో గరీబులు లేరా అయింది? మా బీఆర్ఎస్ పార్టీలో ఇల్లు లేనోళ్ళు లేరా అయింది? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత మాత్రాన ఇల్లు ఇద్దని రూల్ ఉన్నదా? ఏమన్నా గరీబోళ్ళు అయితే తప్పకుండా మా కార్యకర్తలకు కూడా ఇండ్లు ఇస్తాం, బీఆర్ఎస్ కార్యకర్తల్ని కూడా కాపాడుకుంటామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. సో ఏది ఏమైనా ఇవాళ విద్యలో ఎన్ని కాలేజీలు తెచ్చుకున్నాం, మన పిల్లల చదువుల కోసం మనకు ఒక్క కాలేజీ లేకుండా ఆ రోజుల్లో పాలిటెక్నిక్ కాలేజ్, 4 పాలిటెక్నిక్ కాలేజీలు తెచ్చుకున్నాం, పీజీ కాలేజ్ తెచ్చుకున్నాం, ఐటీఐ కాలేజీ తెచ్చుకున్నాం, మనం సిద్దిపేటలో డిగ్రీ కాలేజ్, మహిళా డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం, మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం, నర్సింగ్ కాలేజీ తెచ్చుకున్నాం, పారామెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం, వెటర్నరీ బీవీఎస్సీ కాలేజీ తెచ్చుకున్నాం, ఈ సంవత్సరం బీఎస్సీ అగ్రికల్చర్ కూడా తెచ్చుకుంటున్నాం. అంటే మనుషుల డాక్టర్, పంటల డాక్టర్, పశువుల డాక్టర్, 3 చదువులు సిద్దిపేటలో ఉన్నాయి. మనుషుల డాక్టర్ చదువు అయింది, పశువుల డాక్టర్ చదువు సిద్దిపేటలో ఉన్నది, పంటల డాక్టర్ చదువు కూడా సిద్దిపేటలో దేబోతా ఉన్నాం. అన్ని చదువులు పిల్లలు ఏది చదవాలంటే అది చదువుకునే విధంగా విద్యలో కూడా మన సిద్దిపేటలో అనేక అవకాశాలు తెచ్చుకున్నాం. మరి బీజేపీడో కాంగ్రెస్ వాడో తిరుగుతుంటాడు, ఏమిచ్చిండే బీజేపీడు? ఈ సమాజంలో ఒక గుణాత్మకమైన మార్పు, ఒక మంచి పని ఇవో రైతులకో, కార్మికులకో, మహిళలకో, విద్యార్థులకో, యువకులకో ఒక్క మంచి పని చేసినామని బీజేపీడు చెప్పగలుగుతాడా? ఏమంటే సమాధులు దవ్వుర్రి గద్దప్ప, వాడు ఏం చెప్తాడా? మేము ఇవ్వకి ఆడోళ్ళకి పని చేసినాం, యువకులకు పని చేసినాం, విద్యార్థులకు పని చేసినాం, పలాని బీసీలకు చేసినాం, పలాని ఎస్సీలకు చేసినాం, పలాని గిరిజనులకు చేసినామని ఒక్క మంచి పని చెప్తాడా? అయితే సమాధులు దవ్వుర్రి, మసీదులు కూలగొట్టుర్రి, కాలవెట్టుర్రి, గివి తప్ప ఒక్క పని చెప్పినాడు. వాళ్ళు ఎంతసేపు అదాని అమ్దాని పెంచే ప్రయత్నం వాళ్ళు చేస్తే, అన్నదాత అమ్దాని పెంచే ప్రయత్నం కేసీఆర్ చేసిండు.
ఇదే ఓకే.